రేపు సొంత చెల్లెలు షర్మిల ఆమె చెప్పింది మాకు మా ముత్తాతకి ఇద్దరు భార్యలు ఒక కుటుంబం రాజారెడ్డి కుటుంబం అయితే ఒక కుటుంబం అవినాష్ రెడ్డి తాత కుటుంబం అవినాష్ రెడ్డి కుటుంబం మాకు అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ తొకాదాలు ఉన్నాయి కుటుంబ పరంగా అని చెప్పి ఆమె చెప్పింది మా చిన్నాను వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వద్దని నా దగ్గరికి బెంగళూరు వచ్చి మాట్లాడి నన్ను పోటీ చేయమన్నాడు అని సొంత జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వే షర్మిల స్టేట్మెంట్లో ఇచ్చింది ఇన్ని రకాలుగా ఒకేపు నీ చెల్లెలు ఇచ్చింది ఒకేపు నీ బాబాయ్ కూతురు ఇచ్చింది ఒకేపు సిబిఐ దర్యాప్తులో తేలింది గూగుల్ టేకౌట్లో తేలింది వైఫైలో తేలింది కాలు డేటాలో తేలిపోయింది ఇన్ని రకాలుగా వివేకానంద రెడ్డి కేసు ప్రజలకి రాష్ట్రంలో చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ వివేకానంద వివేకానందరెడ్డి గారి కేసులో హంతకులు ఎవరు అనేది బయటపడిపోతే పాత్రదారులకి సూత్రధారులకి మద్దతు ఇస్తున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ మాత్రం వాళ్ళని ఇంకా కాపాడాలని చూస్తూ ఉంది దీని పర్యవసనాలు ఎన్ని రకాలుగా మారబోతూ ఉన్నాయి ఒక సొంత చిన్నానని ఒక ముఖ్యమంత్రి చిన్నానని హత్య జరిగితే దానికి ముఖ్యమంత్రే కారకుడైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాన్ని కాపాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఇవాళ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు సునీతమ్మ వివేకానందరెడ్డి గారి కూతురు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఏడవ తారీఖు వరకు తనకి రెడ్డికి జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ మొత్తం స్క్రీన్షాట్లు సిబిఐకి ఇచ్చింది ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు ఏ విధంగా ప్రతిపక్ష పాలకపక్షమైన ఆనాటి పాలక పక్షమైన చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆ హత్యని వివేకానందరెడ్డి హత్యని వాళ్ళ మీద రుద్ది ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని చూశారు ఏ విధంగా ఇవన్నీ జరిగినాయో అన్నీ బయటకొచ్చినాయి కానీ ఈరోజుకి ఇంకా తాడేపల్లి వ్యాల తాడేపల్లి ప్యాలెస్ మాత్రం ఏమీ మాట్లాడతల పైగా హత్య చేసినటువంటి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కాపాడటానికి తన మొత్తం వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేసుకుంటూ తాడేపల్లిలో కూర్చోటమే కాకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు వివేకానందరెడ్డి గారి హత్య కేసులు విత్డ్రా చేసుకుంటే తన పిటిషన్లు విత్డ్రా చేసుకుంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తానని వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడుతూ ఉన్నారంటే ఏ విధంగా ఉంది వ్యవస్థ నీకంటే డబ్బు పిచ్చా కానీ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతమ్మ నాకు నిజాలు నిగ్గు తేలాలి మా నాన్న చంపిన అంతకులకు శిక్ష పడాలి నేను ఎంతవరకు అయినా దీని మీద పోరాటం చేస్తాను న్యాయ పోరాటం అని చెప్పి ఒక వివేకానందరెడ్డి గారి కూతురుగా మహిళగా అయినా ఆమె వీరోచిత పోరాటం వల్ల ఈరోజు వాస్తవాలని ప్రజలకు తెలిసే పరిస్థితి